वेलकम फोक्स टॉपिक लाइडार स्कैनर आईपैड प्रो 2020 मॉडल वन ऑफ द स्पेशल फीचर इदे लाइडार अंटे लाइट डिटेक्शन अंड रेंजिंग सिंपल गा चेप्पालंटे इन्फ्रारेड लाइट ओक ऑब्जेक्ट पैन पड़ी आ लाइट रिफ्लेक्शन नी अक्यूरेट गा कैलकुलेट चेसी आ ऑब्जेक्ट एक्कड उंदी अंड दानी शेप एला उंटुंदी अनि डिटेक्ट चेस्तुंदी ई इन्फ्रारेड लाइट नार्मल ह्यूमन ऐ की कनिपिवदु ई लाइट नी मनं चूडालंटे मन दग्गर अट्लीस्ट नाइट विजन कैमरा ओकटि उंडाली अदेंटि ब्रो मन नार्मल फोन कैमरास लो चूडलेमा अनि अडगोच्चु ఇప్పుడున్న కెమెరా సెన్సర్స్లో మ్యాక్సిమం ఈ ఇన్ఫ్రారెడ్ లైట్ని బ్లాక్ చేసే ఫిల్టర్స్ ఉంటాయి మనం చూడాలంటే ఆ ఫిల్టర్స్ని రిమూవ్ చేయాలి మన మొబైల్ కెమెరా సెన్సర్లో చాలా చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి మనకి తెలియకుండా ఏమైనా రిమూవ్ చేస్తే వర్క్ అవ్వవు సో బెటర్ డోంట్ రిమూవ్ ఎనీథింగ్ నేనైతే ఇన్ఫ్రారెడ్ రేస్ని చూడడానికి ఒక సెక్యూరిటీ కెమెరా యూస్ చేస్తున్నాను ఎందుకంటే వీటిలో నైట్ విజన్ ఉంటుంది కాబట్టి బై ద వే ఈ బడ్జెట్ సెక్యూరిటీ కెమెరా ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ చేశాను మీరెవరైనా మిస్ అయితే పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి యాపిల్ కంపెనీ ఐపాడ్ ప్రోస్లో ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీకి సంబంధించిన ఒక సపరేట్ లైడార్ స్కానర్ని ఇంప్లిమెంట్ చేసిందంటే మనం ఆలోచించవచ్చు యాపిల్ ఏఆర్ పైన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తుందో అండ్ ఈ కెమెరా మాడ్యూల్ షూర్గా ఐఫోన్ 12లో కూడా రాబోతున్నాయి ఈ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ మొత్తం చూస్తుంటే ఫ్యూచర్లో యాపిల్ ఏఆర్ గ్లాసెస్ కూడా రిలీజ్ చేస్తుందనే గట్టి నమ్మకం అయితే నాకుంది ఐపాడ్లో యాపిల్ డెవలప్ చేసిన ఏఆర్ మెజర్ యాప్ ఉంటుంది దాంతో మనం మెజర్మెంట్స్ తీసుకోవచ్చు ఈ మెజర్ యాప్లో ఉన్న ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ ఫీచర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఎందుకంటే మన ఐపాడ్ ప్రోలోని మెయిన్ కెమెరాస్ యూస్ చేసుకుని మనం అక్యురేట్గా మెజర్మెంట్స్ అయితే తీసుకోవచ్చు సో మీరు లైవ్ ఫీడ్ ఇక్కడైతే చూడొచ్చు మనం పాయింట్ ఏ టు బి ఇలా మెజర్మెంట్స్ అయితే కెమెరా యూస్ చేసుకుని అలాగే లైడార్ స్కానర్ యూస్ చేసుకుని అక్యురేట్గా ఎంత డిస్టెన్స్ అయితే ఉంది ఇంకా ఎంత సెంటీమీటర్స్ ఉంది ఎంత ఫీట్ ఉంది అని చెప్పి మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు ఈవెన్ బాక్సెస్ రెక్టాంగిల్ అండ్ లెంత్ మెజర్మెంట్స్ని ఇలా డిటెక్ట్ చేస్తుంది ఇప్పుడు నైట్ విజన్ మోడ్లో ఈ లైడార్ స్కానర్ లోపల ఏం జరుగుతుందో చూసేద్దాం లైడార్ స్కానర్ లైట్ లేకపోయినా లో లైట్లో సూపర్ అక్యురేట్గా పనిచేస్తుంది ఈ స్కానర్ ఉండడం వల్ల లో లైట్లో కూడా మనం మెజర్మెంట్స్ తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ఆబ్జెక్ట్ పైన ఇన్ఫ్రారెడ్ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి అక్యురేట్గా 3D మ్యాపింగ్ కూడా జరుగుతుంది ఈ లైడార్ టెక్నాలజీ ఓన్లీ మెజర్మెంట్ యాప్కే పరిమితం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్తో నేను 3D మ్యాప్స్ని అయితే జనరేట్ చేయబోతున్నాను ఇలా ఒక వస్తువుని లేదా రూమ్ని ఆర్ మనకిష్టం వచ్చిన ప్లేస్ని రఫ్ 3D మోడల్స్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తే కనుక లైట్ రిఫ్లెక్షన్ అండ్ రేంజ్ డిటెక్షన్ సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది నేను ఇప్పుడు నా ఫేస్ని 3D మ్యాప్ లాగా రికార్డ్ చేయబోతున్నాను నా ఫేస్ మ్యాప్ని ఇలా ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీలో కూడా డైరెక్ట్గా కెమెరా యాప్లో ప్లే చేయొచ్చు మీరు ఇక్కడ చూసారంటే బ్యాక్గ్రౌండ్ సపరేషన్ అండ్ కెమెరా ట్రాకింగ్ వితౌట్ గ్రీన్ స్క్రీన్తో జరుగుతుంది ఇమేజ్ సపరేషన్ అంత పర్ఫెక్ట్గా లేకపోయినా మనం గుర్తుంచుకోవాల్సింది ఇది 3D మ్యాప్స్ సో ఇవి ఇలాగే ఉంటాయి కాకపోతే మనం రికార్డ్ చేసిన ఈ 3D టెక్స్చర్స్ అంత అక్యురేట్గా ఉండవు ఎందుకంటే వాటి రెజల్యూషన్ చాలా తక్కువ అదే నేను ఫేస్ ఐడి స్కానర్తో ఈ స్కాన్ చేస్తే ఇంకా డీటెయిల్స్ అండ్ 3D రెజల్యూషన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మన ఫేస్ 3D డేటా ఎలా జనరేట్ అవుతుంది మన ఫోన్ ఈ డేటాని ఎలా ప్రాసెస్ చేస్తుంది ఇవన్నీ మన ఓన్ ఐస్తో చూడడం నాకైతే కొత్తగా అనిపిస్తుంది ఈ లైడార్ స్కానర్ని పోర్ట్రేట్ షాట్స్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి యూస్ చేస్తే మనం చాలా మంచి క్వాలిటీ పోర్ట్రేట్ ఫోటోస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే లైడార్ స్కానర్లో మల్టిపుల్ స్క్వైర్ షేప్స్లో లెస్ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ డాట్స్ అయితే ఉంటాయి కాకపోతే లైడార్ సెన్సర్ డాట్ ప్రొజెక్షన్స్ కాస్త బ్రైట్గా కనిపిస్తున్నాయి ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ సబ్జెక్ట్ రేంజింగ్కి ఈ లైడార్ స్కానర్ సరిపోతుంది నేను 3D మ్యాప్స్ స్కాన్ చేస్తున్నప్పుడు లైట్ ఎక్కువ లేకపోయినా నా బ్యాక్గ్రౌండ్ అండ్ రూమ్ సీలింగ్ని ఎంత బాగా ట్రాక్ చేస్తుందో చూడండి ఫేస్ ఐడి అథెంటికేషన్లో మన ఫేస్ డేటాని పర్ఫెక్ట్గా స్కాన్ చేసి ఫోన్ని అన్లాక్ చేయాలి కాబట్టి ఫేస్ ఐడి సెన్సర్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది ఫేస్ ఐడి సెన్సర్ అండ్ లైడార్ సెన్సర్ డాట్ ప్రొజెక్షన్ డిఫరెన్సెస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫేస్ ఐడి సెన్సర్లో 3D డెప్త్ మ్యాప్ డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయనడానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఇక్కడ చూడొచ్చు ఆ ఫ్యాన్ డీటెయిల్స్ ఇవన్నీ చాలా అక్యురేట్గా కనిపిస్తున్నాయి అది కాకుండా ఫేస్ ఐడిలో డాట్ ప్రొజెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు లైడార్ స్కానర్ బ్రో మా దగ్గర ఇలాంటి కెమెరా టెక్నాలజీ లేదు మేము నార్మల్ కెమెరాస్తో సేమ్ రిజల్ట్స్ని అచీవ్ చేయొచ్చా అని నన్ను క్వశ్చన్ చేయొచ్చు ఓన్లీ మన మెయిన్ కెమెరాస్ని యూస్ చేసి 3D మ్యాపింగ్ చేయడానికి డిస్ప్లే ల్యాండ్ అనే యాప్ ఉంటుంది ఇది ఫ్రీ యాప్ మీరు రిజిస్టర్ అయ్యి మీ కెమెరాస్తో 3D ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ యాప్ ఇన్స్టాల్ చేశాక ఇక్కడున్న ప్లస్ బటన్ ప్రెస్ చేసి డేటా రికార్డ్ చేయాలి కింద కనిపిస్తున్న డేటా కలెక్షన్ బార్ ఫుల్గా ఫిల్ అయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అలా కాదు అనుకుంటే ఈ ఫస్ట్ బార్ ఫిల్ అయితే చాలు మినిమం డేటాతో 3D స్కాన్ ప్రాసెస్ అవుతుంది
ఈ యాప్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 3D డేటా ప్రాసెసింగ్ మొత్తం క్లౌడ్ లో జరుగుతుంది. సో మనం జస్ట్ డేటాని అప్లోడ్ చేస్తే చాలు, విత్ ఇన్ 5 మినిట్స్ లో ప్రాసెస్డ్ ఇమేజ్ మనకి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మనం ఆ నోటిఫికేషన్ ని ఓపెన్ చేయగానే ఇలా మన స్కాన్ అందులో ఉంటుంది. అంత అక్యురేట్ గా లేదు కానీ బట్ 3D ఆబ్జెక్ట్స్ అయితే మనం డిటెక్ట్ చేయొచ్చు. సో ఒక ఆబ్జెక్ట్ ని మనం నీట్ గా టైం తీసుకొని ఆ బార్ మొత్తం ఫిల్ అయ్యేదాకా మనం ట్రాక్ చేసి అయితే పర్ఫెక్ట్ 3D స్కానింగ్ అయితే మనం నార్మల్ కెమెరాస్ తో కూడా చేయొచ్చు. మీ ఫోన్ లో ఉన్న RGB కెమెరాస్ తో కూడా చేసుకోవచ్చు. మనకేం లైడార్ స్కానర్లు కానీ ఇంకా పెద్ద పెద్ద స్కానర్స్ ఏం అవసరం లేదు. సో మన దగ్గర ఉన్న కెమెరాస్ తో కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ 3D ఆబ్జెక్ట్స్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ యాప్ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మీరు ఇంకేమైనా AR యాప్స్ ని యూస్ చేస్తుంటే వాటిని కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ లైడార్ స్కానర్ ని AR గేమ్స్ లో సీన్ ట్రాక్ అండ్ మ్యాపింగ్ చేయడానికి ఎక్కువ యూస్ చేస్తారు. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఈ యాంగ్రీ బర్డ్ AR గేమ్. గేమ్ సీన్స్ అన్ని మన ఐప్యాడ్ మూమెంట్స్ తో పాటు ట్రాక్ అవుతున్నాయి. వన్స్ యాపిల్ ఐఫోన్ 12లో ఈ లైడార్ స్కానర్ యాడ్ చేశాక AR యాప్స్ అన్ని ఈ కొత్త టెక్నాలజీని యూస్ చేసుకుని మనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వబోతున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, పీస్ అవుట్.